స్థిర సుఖమాసనం. నిటారుగా. భుజములను, చేతులను వదులుగా, లూజ్గా, చేతులు ఒడిలో, కనులు మెల్లగా మూసుకొని, పెదవులపై చిరునవ్వుతో ఫ్రెష్గా, ధ్యానంలో ఉన్నాం. ధ్యానం చేస్తున్నాక ఇది చేయుట కాదు, ఉండుట. జస్ట్ బీ. అహమస్మి. 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 ఇప్పుడు రెండు పర్యాయములు, ట్వైస్, గాలిని లోతుగా పీల్చి నిలిపి విడవాలి. వన్, టూ. ఇలా చేస్తే శరీరము, మనసు ధ్యానానికి సంసిద్ధమవుతాయి. ఈనాటి ధ్యానము సమాధానము. సమాధానం. ప్రొఫౌండ్ అబ్జార్ప్షన్. సమాధానం. సమాధానము అంటే ఉత్తరము, ఆన్సర్, జవాబు అని కాదు. ప్రొఫౌండ్ అబ్జార్ప్షన్. వేదాంత ధ్యానములలో ఒక మెట్టు. నిన్నటి వలెనే నిన్నేం చేశాం? స్టాట్యూ, శిలాప్రతిమ
వలె దేహాన్ని కదలకుండా మెదలకుండా ఉంచాం. కదలాలని ఒత్తిడి ఉన్నా కదలలేదు. స్టాట్యూ మెడిటేషన్ శిలాప్రతిమ వలె శ్వాస తప్ప ఏ చలనము దేహమునందు లేదు. మనస్సుకు ఏమీ చెప్పలేదు, క్వైట్గా ఉండు అని. అదే శాంతమైనది. ఈనాడు ఆ ప్రతిమ నిశ్చలతకు విల్ఫుల్గా ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను మనస్సును ఇటు అటు పోకుండా వాటి వ్యాపారాలలో చొరకుండా కట్టిపెట్టి ఉంచుతాం. ఏమైంది? దేహము ఇదిగో, ఇదం శరీరం నచలతి. ఏ విధమైన చలనము లేదు. మనసు ప్రయత్నపూర్వకంగా శాంతముగా నున్నది. ఇంద్రియ వ్యాపారాలు విరమించినవి, ఉపరతి చెందినవి. నేను నిద్రపోవడం లేదు. పైన చెప్పినవన్నీ కూడా నిద్రలో ఉంటాయి, కానీ నేను జాగరూకుడనై ఉన్నాను. సావధానుడనై ఉన్నాను. ఐఎమ్ అలర్ట్. ఐ ఆమ్ నాట్ స్లీపింగ్. దేహము ప్రతిమానిశ్చలత, మనసు ఖాళీ. ఏ ఆలోచనలు లేవు. ఇంద్రియాలు విరమించాయి. ఇదే సమాధానం. నౌ ట్రై ఫర్ ఎ మినిట్ ఆర్ టూ. No moment. Of the mind, of the body.
of the organs. Samadhanam. Samadhanam. ఏమిటి గమనించారు? ఈ సమాధానమునందు సుఖము గాని దుఃఖము గాని ధర్మము గాని అధర్మము గాని కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్ నిన్న గాని రేపు గాని లేవు. మనసు నిశ్చలమయ్యున్నది. కానీ ఏకాగ్రమై సావధానమై ఉన్నది. శరీరము ప్రతిమానిశ్చలతతో చలనరహితముగా ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని కదపాలి అనే ఒత్తిడి కూడా లేదు. ఒక్క మాటలో ఈ సమాధానము ద్వంద్వములకు అతీతముగా నున్న స్థితి. అహమస్మి 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 అహమస్మి. ద్వంద్వాతీతో విముక్ అహమస్మి అహమస్మి. సమాధానం అహమస్మి. నా స్వరూపము సమాధానం. ద్వంద్వాతీతం విముక్తం అహమస్మి 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 అహమస్మి. సోహమస్మి సోహమస్మి సోహమస్మి. శివోస్మి 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 శివోస్మి
Si vos me ajame va, ajame va, neno, 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 neno ga nunna, nalo nunna, nene, si vos. Si vos, istitilo, oka satyani, manamu, anuhoanloki. తెచ్చుకోవచ్చు. వి విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ఏ ట్రూత్. ఏమిటి? దాని పేరే జ్ఞానం, తెలియట, ఎరుక, దేహము, మనస్సు, ఇంద్రియ వ్యాపారములు. లేవు, లేవని తెలుస్తోంది. ఆ తెలివియే ఎరుక. ఉన్నవి తెలియుట ఏ విధముగా ఎరుకయో, ఏమీ లేవని తెలియుట కూడా ఎరుకయే. అదే జ్ఞానం. ఆలోచనలతో చలనముతో నున్న మనస్సు ఇప్పుడున్నట్టు, ఆలోచనలు లేని, చలనము లేని దేహ మనస్సు ఇంద్రియాలను దర్శించే, సాక్షిగా దర్శించే నిజమేదున్నదో, ద ట్రూత్, అది ఏ జ్ఞానం. అహం సాక్షి, అహం సాక్షి, దేహము, మనసు, ఇంద్రియాలు, ఈ మూడిటిని కలిపితే సంసారము లేక ప్రకృతి అంటారు. సంసారం, ప్రకృతి, సంసారం, ప్రకృతి, నేను కాదు, నేను కాదు. శివోస్మి, శివోస్మి, అహం, అహం, అహం. శివోస్మి, సాక్షీ అస్మి, ఈ ప్రకృతి నుంచే
నా చుట్టూ సంసారము నిర్మితమైనది. ఈ దేహ ఇంద్రియ మనో వ్యాపారాలను చలనాలను కట్టిపెడితే ప్రక్కన పెడితే ఏ కదలిక లేకుంటే నేను నా స్వరూపమునందున్నాను. అదే సమాధానం. కూటస్థం, చేంజ్లెస్, ఇమ్యూటబుల్, సాన్స్ మూమెంట్. పెను తుఫాను యందు నిశ్చలంగా నిలిచియున్న పర్వత శిఖరం ఎలా ఉంటుందో నేను అదే. కదలిక లేదు, కదలిక ఉన్న చైతన్యము మనసు, ఇంద్రియాలు, దేహం. కదలిక లేని చైతన్యము నిర్వికారం, నిష్కలం, నిరంజనం, అనంతం, సనాతనం. అదే నేను. అహం చైతన్యోస్మి. అదే సమాధానం. ఇంద్రియ వ్యాపారముడు, మనసు యొక్క చలనము కలిసి నిర్మించే సంసారంలోకి నేను నా శరీరంతో నా అంతటా బై మై ఓన్ ఫ్రీ విల్ వెళుతూ ఉంటాను. ఆ సంసారంలో ఆ కదలికలోనికి పోకుండా ఉండడమే సమాధానం. ఎప్పుడు చేయాలి? గాలి ఎప్పుడు పీల్చాలి? ఎప్పుడు పీల్చాలి. అలాగే ఎప్పుడు సమాధానంలోనే ఉండాలి. ధ్యానం ఎందుకు? ఆ సమాధానాన్ని నాకు అనుభవంలోకి తెచ్చి దినమంతా కొనసాగుటకు. సమాధానంలో నా యందు నేను ఉండగలుగుతాను. ఇది ఒక పని కాదు, ఇది ఒక క్రియ కాదు. నైసర్గికంగా నా అంతట నేనే రెండు మార్లు గాలి పీల్చి ఈ నిశ్చల స్థితిలో ఉంటాను, ఉంటున్నాను. బొమ్మలన్నీ పోయాయి, బొరుసు
వచ్చింది. ఆడే బొమ్మలను, ఆడని మనసును చూచే సాక్షి నేను. అహమస్మి. జస్ట్ ఫర్ 2 మినిట్స్ బీ ఇన్ యువర్ సమాధాన. దేహ చలనం, మనస్సు చలనం, ఇంద్రియ వ్యాపారములు లేవు. ఆ స్థితిలో మౌనంగా వినపడకుండా అహమస్మి అనుకుంటూ 2 నిమిషములు గడుపుతాం. సంసారం, సంస్కృతి ఎక్కడ ఉన్నది? బయట లేదు, మనసులోనే ఉన్నది. మనసులో ఉన్న అలజడికి, ఆందోళనకు, ఆదుర్దాకు, కల్పనలకు, ఊహలకు, భ్రాంతికి ఒక పేరు సంసారం. అది నాకు లేదు, అది నేను కాదు. అహం అసంసారి, అహం అకర్త, అహం అభోక్త. ఇదే ఈ సమస్యలకు, సంసారానికి చక్కని సమాధానం. ఈ సమాధానమే అహమస్మి, 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 అహమస్మి. ఓం 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 స్వస్తి.